ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో యాష్ పాండ్ బూడిదకట్ట చెరువు తెగిన ప్రదేశాన్ని నెల్లూరు జిల్లా సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా నెల్లూరు నగరం బాలాజీ నగర్ లోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, గడ్డం వెంకయ్యలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బూడిద చెరువు కట్ట తెగిపోయిన ఘటనపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరాకి 3 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. స్థానికంగా ఉండే చేపల వేట మీద ఆధారపడి మత్స్యకారులు, గిరిజనుల దళిత కుటుంబాలకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సంజయ ధర్మల విద్యుత్ కేంద్రం సంబంధించి యాష్ ప్లాంట్ ఊరికి మధ్యలో, పొలాలకు మధ్యలో ఉంది. అయితే ఆ ప్లేస్ సరైనటువంటిది కాదు. ఆ రోజు అందరూ కూడా చెప్పటం జరిగింది. కానీ ఈరోజు ఆ యాష్ ప్లాంట్ నిన్న సాయంత్రం అది కోల్పడి పెద్దదయ్యి మొత్తం వాటర్తో కూడా ఆ బూడిదతో అటు పొలాల్లోకి వెళ్ళిపోవటం జరిగింది. అటు ఉండేటువంటి మిట్టపాళ్యం కానీ, కుసునారవాడపాళ్యం కానీ, ఈ ప్రాంత రైతులు మొత్తం పంటలు పండించుకునే దాంట్లో కెమికల్స్ కానీ, బూడిద కానీ, ఆ వాటర్ అంతా పోయినందువల్ల ఓ పక్క అవన్నీ పోయి మత్స్యకారులకు సంబంధించినటువంటి కూడా అది నష్టం జరిగేటువంటి పరిస్థితి. ఓ పక్క రైతులకి నష్టపోయి పంటలు పండించుకునేదానికి 1-2 సంవత్సరాల దాకా ఆ కెమికల్స్ వల్ల పంటలు పండవు సరిగా. ఇప్పటికే దానివల్ల చాలా నష్టపోయి ఉన్నారు రైతులు. అందువల్ల ఈ 2 సంవత్సరాలు పంటలు పండేదానికి కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఎకరాకి 3 లక్షల రూపాయలు, అట్లాగనే రొయ్యలు చేపలు కుంటలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగింది వాళ్ళకి కానీ. ఓ పక్క ఆ నుంచి పైప్ లైన్ నడుపుకున్నారు, ఆ పైప్ లైన్ అనేక తుప్పు పట్టిపోయి అనేక రకాల హోల్స్ పడి చాలా సందర్భాల్లో కూడా లీకేజ్ అవ్వటం జరిగింది. అప్పటికి ఇప్పటికి కూడా వాటిని మార్చలేదు. ఆ పక్కన ఉండేటువంటి గిరిజన కాలనీ ఒక్కసారి ఆ బూడిదలేసి ఆ ఇళ్లలోకి పోయేసి వాళ్ళు తినే ఆహారంలో కూడా గిరిజనులకి మొత్తం ఆహారంలో ఉండేటువంటి ఆ బూడిదతో కూడా తిన్నందున వాళ్ళకి అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఎన్ని అనేక సందర్భాల్లో అధికారులకు చెప్పటం, అక్కడ ఉండేటువంటిది నేరుగా పరిశీలన జిల్లా నాయకత్వం పోయి సిపిఎం పార్టీ సిఏటూ జిల్లా నాయకత్వం పోవటం జరిగింది. అక్కడ పరిశీలించడం జరిగింది. ఓ రకంగా నాసిరకంగా కింద ఏదన్నా మట్టి తర్వాత గ్రావెల్ కాకుండా బూడిదతో కింద ఏర్పాటు చేసి పైన గ్రావెల్ వేసేసేసి ఏర్పాటు చేసినందువల్ల ఈరోజు అది కొట్టుకొని ఊర్లలో కూడా రావటం జరిగింది. ఈ నష్టాన్ని అధికారుల యొక్క నిర్లక్ష్యం, దీని మీద అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలామంది రైతులు ముందుగా పోయి చెప్పినా కానీ దాన్ని సరిచేసుకునేదానికి సకాలంలో రాక ఈ గండి ఏర్పడి ఆ పొలాలందరికీ నష్టం జరిగింది. వెంటనే ఎవరైతే దీని మీద రోజువారీ దాని మీద సక్రమైనటువంటి పర్యవేక్షణ లేనందువల్ల ఇలాంటి పరిస్థితి జరిగింది, అలాంటి అధికారుల మీద చర్య తీసుకోవాలి. రైతాంగానికి కావాల్సిన పంట నష్టం కానీ, అట్లాగనే బకింగ్హామ్ హోమ్ కెనాల్కి సంబంధించిన వాటర్ అంతా పోయి ఆడుండే చేపలు పట్టుకునేటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కనీసం కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఈ నష్టపరిహారాన్ని వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని ఆడ విచారణ జరిపి ఆ రైతాంగానికి కానీ, మత్స్యకారులకు కానీ, ఆడుండేటువంటి గిరిజన కుటుంబాలకు కానీ వీళ్ళందరినీ కూడా ఆ పైపులు లీకేజ్ ఉన్నటువంటి వాటిని సరిచేసి రాబో కాలంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండి చేసేదానికి చూడాల్సిన పరిస్థితి. అవి సకాలంలో రైతాంగానికి ఇవ్వకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్ళకి రైతాంగానికి ఆదుకునేదానికి సిపిఎం పార్టీ ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తుంది. ఇటీవలి కాలంలో నిర్మించిన అనేక రకాల నిర్మాణాలు పరమ నాశనకంగా జరుగుతున్నాయి. వాటికి నిదర్శనమే ఈరోజు ఏపీ జెన్కో వద్ద ఏదైతే యాష్ పాండ్ ఉందో, యాష్ పాండ్ సంబంధించి యాష్ పాండ్ నిర్మాణానికి కట్టిన కట్ట పూర్తిగా నాశనకంతో నిర్మించడంతో యాష్ పాండ్ కట్టలు తెగి రైతాంగానికి తీరని నష్టం సంభవించింది.
దీనికి ప్రధాన కారణం సదరు కట్టడం సంబంధించినందుకు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకంతో చివరికి ఏదైతే బూడిద ఉందో ఆ బూడిదతో నిర్మించిన కట్టడంగా ఈరోజు అది ఉంది. దీని ఫలితంగా ఇవాళ అనేక కుటుంబాలు వీధిని పడిన పరిస్థితి వచ్చింది. తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలా, సంబంధికులపైన చర్యలు తీసుకొని ఇటువంటి కట్టడాలు కాకుండా క్వాలిటీగా కట్టడాలు నిర్మించి మొత్తం ఆ ప్రాంతం సంబంధించిన వరకు ఏదైతే యాష్పాండ్ ఉందో యాష్పాండ్ ఉన్న ప్రదేశం కూడా సూటబుల్ ప్రదేశం కాదని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ నిర్మించడం, అలాగే ముందస్తుగా కూడా రైతులు హెచ్చరికలు చేసినా కానీ ఈ యాష్పాండ్ తెగే ప్రమాదం ఉందని చెప్పినా కానీ పట్టించుకోకుండా ఉండే అధికారులకు సంబంధించి వారి యొక్క నిర్లక్ష్య వైఖరి కూడా అర్థమవుతుంది. తక్షణమే ఉన్నతాధికారులు ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాలా, అట్లాగే నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాను. నా పేరు గడ్డ వంకయ్య, నేను సిపిఎం పార్టీ ముత్తుకూరు మండల కార్యదర్శిని. ముత్తుకూరు మండలంలో దామోదరం సంజీవయ్య ధర్మల విద్యుత్ కేంద్రం అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థని గతంలోనే ప్రజాభిప్రాయ సేకరణ సభ జరిగినప్పుడు యాష్పాండ్ని ఎక్కడ నిర్మించాలనేటువంటిది ఆ ప్రజాభిప్రాయ సేకరణ సభలో చర్చ జరిగింది. సముద్రానికి దగ్గరగా యాష్పాండ్ నిర్మించాలని చెప్పి ఆనాడు అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఏదైతే యాష్పాండ్ని గ్రామాలకు మధ్యలో నిర్మించి ఉన్నారో ఆ యాష్పాండ్ వలన గతంలో అనేక ఘటనలు జరిగి ఉన్నాయి. ఈరోజు నాసీ రకమైనటువంటి పైప్ లైన్ నిర్మించిన దానివల్ల ఆ పైప్ లైన్లో వచ్చేటువంటి సముద్రం నుంచి ఉన్నటువంటి బాయిలర్లకి వేడి వాటర్ని నింపుతారు. బొగ్గు ఒక పక్క విపరీతంగా కాల్చినందువల్ల ఆ బూడిద మొత్తం కూడా పైప్ లైన్ల ద్వారా వచ్చి ఆ యాష్పాండ్లో మొత్తం ఫిల్ అవుతుంది. ఈరోజు ఆ యాష్పాండ్కి మించి బూడిద మొత్తం కూడా పెద్ద గుట్టలుగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఆ యాష్పాండ్కు చుట్టూ అనేక గ్రామాలు ఉన్నాయి. పైనాపురం, నేలటూరు, మామిడిపూడి, ముసునవరవాలపాలెం, వరకాయపూడి, ఆముదాలపాడు, గిరిజన కాలనీ అనేటువంటిది యాష్పాండ్కు ఆనుకుని గిరిజన కాలనీ ఉన్నది. కానీ ఈ రోజుకు కూడా అక్కడ ఉండేటువంటి ఆ యాష్పాండ్ దగ్గరగా ఉండేటువంటి గిరిజన కాలనీ ప్రజలు బిక్కుమంటూ అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అధికారులకు అనేక దఫాలు విన్నవించుకున్నా కానీ ఈ రోజుకు కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులపైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు యాష్పాండ్ తెగిపోవడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులే దీనికి నిర్లక్ష్య కారణం అని చెప్పేసి కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా గగ్గోలు పెడతా ఉంది. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి రైతాంగం చుట్టుపక్కల ఉండేటువంటి పచ్చటి పొలాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటే ఒక్కసారిగా వర్షాలు వచ్చి మొత్తం కట్టని దిగిపోయి కూడా ఆ పైరు పొలాలన్నిటి మీద పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. అప్పట్లోనే రైతాంగం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున దెబ్బతినిపోయింది. ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ పక్కన ఉండేటువంటి ఆక్వాకు సంబంధించినటువంటి రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. ఈరోజు ఉన్నట్టుండి నిన్న తెగిపోయి ఆ కట్ట గండి పెద్ద గండి పెడితే ఈ రోజుకి కూడా ఉదయం 10:30 దాకా కూడా అధికారులు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని అంటే అక్కడ ఉన్నటువంటి ఏపీ జెన్కో యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పేసి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రైతులందరూ కూడా ఉన్నారు. అందుకని చెప్పి ఏదేమైనా సరే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన విజిలెన్స్ అధికారుల చేత విచారణ జరిపించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులు పూర్తిగా నష్టపోయినారో ఆ నష్టపోయినటువంటి రైతాంగానికి ఈరోజు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారంగా వాళ్ళందరికీ కూడా 3 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆక్వా రైతాంగానికి ఎవరైతే రైతులు నష్టపోయినారో రొయ్యలు, చేపలు, గుంటలు నష్టపోయినటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండేటువంటి కాలువలు ఈరోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద పంట పొలాలకు నీళ్లు పారేటువంటి కాలువలన్నీ కూడా ఈరోజు ఈ యాష్పాండ్ల కారణంగా ఆ నీళ్ళన్ని వదిలేసిన తర్వాత బూడిదంతా కొట్టుకుపోయి ఆ కాలువలన్నీ కూడా ఈరోజు పూడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ వ్యర్థ జలాలన్నీ కూడా ఉన్నటువంటి కండలేర క్రీక్లో కలిసినందువలన అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద అంతా కూడా కాలుష్యమైపోతూ ఉన్నది. ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యాలు కానీ వాళ్ళ మొత్తం కూడా ఈరోజు ఉండేటువంటి పరిస్థితి చూస్తే ప్రజల మొత్తం కూడా ఈరోజు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకని చెప్పి తక్షణమే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం ఆలోచించి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పైనాపురం దేవరదెబ్బ గిరిజన కాలనీని
అదేవిధంగా నేలటూరు గ్రామాన్ని వెంటనే తరలించాలా, లేకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి వాతావరణం ఉంది కాబట్టి అధికారులు వెంటనే ఆలోచించి ఈరోజు ఏదైతే గండిపడిందో ఆ గండిపోయిన విచారణ జరిపి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎస్సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.